గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంకొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ మధ్య సమావేశం ఎక్కడ జరిగింది? ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ మధ్య సమావేశం ఎక్కడ జరిగింది? వియత్నాం. సంప్రీతి 2019 సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సంప్రీతి 2019 సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? భారత్ అండ్ బంగ్లాదేశ్. ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీలను ఆర్బీఐ ఎన్ని కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది? ఫిబ్రవరిలో ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీలను ఆర్బీఐ ఎన్ని కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది? 37,500 కోట్లు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలపై ఐబీఏ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ మొదటి ర్యాంక్ సాధించిన బ్యాంక్ ఏది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలపై ఐబీఏ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ మొదటి ర్యాంక్ సాధించిన బ్యాంక్ ఏది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ NHBలో ఆర్బీఐ వాటాగా ఎన్ని కోట్ల రూపాయలకు కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చింది? నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఆర్బీఐ వాటాగా ఎన్ని కోట్ల రూపాయలకు కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చింది? 1,450 కోట్లు. ఆర్బీఐ అనుమతితో భారత వ్యాపార యూనిట్లో విలీనమవుతున్న రెండో విదేశీ బ్యాంక్ ఏది? ఆర్బీఐ అనుమతితో భారత వ్యాపార యూనిట్లో విలీనమవుతున్న రెండో విదేశీ బ్యాంక్ ఏది? డిబిఎస్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ ద్వారా 3,300 గృహ సముదాయాలను అనుసంధానం చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధులను ఇచ్చేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్? గ్రామీణ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా 3,300 గృహ సముదాయాలను అనుసంధానం చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టును నిధులు ఇచ్చేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. యుఎస్ ఆధారిత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ క్వార్టర్లీ గ్లోబల్ మ్యాక్రో అవుట్లుక్ ప్రకారం 2019-20 భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? 7.3%. మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ వెల్లడించింది? మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ వెల్లడించింది. 6.6%. ఘన ప్లాస్టిక్ వ్యర్థాలు మిగులు దిగుమతిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన దేశం? ఘన ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు మిగులు దిగుమతిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన దేశం? భారత్. ఏటీఎంలు నేరుగా సెంట్రల్ బ్యాంక్ నుండి నగదు పొందేందుకు ఆర్బీఐ వ్యాపార మార్గదర్శకాలను సడలించింది? వైట్ లేబుల్ ఏటీఎం. మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ MSI సర్వే ప్రకారం ఏ దేశంలో అత్యధికంగా జెండర్ పే గ్యాప్ GPG వల్ల మహిళల సంపాదన పురుషుల కంటే 19% తక్కువగా ఉంది? మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ సర్వే ప్రకారం ఏ దేశంలో పోల్ అత్యధికంగా జెండర్ పే గ్యాప్ వల్ల మహిళల సంపాదన పురుషుల కంటే 19% తక్కువగా ఉంది? భారత్. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం 4,100 కోట్లు రుణాన్ని ఇవ్వనున్న బ్యాంక్. కొరియా ఎగ్జిమ్ బ్యాంక్.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ 2018 త్రైమాసికంలో ప్రభుత్వ మొత్తం లయబిలిటీస్ ఎంత పెరిగాయి? ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ 2018 త్రైమాసికంలో ప్రభుత్వ మొత్తం లయబిలిటీస్ ఎంత పెరిగాయి? ఆన్సర్ 2 83.40 లక్షల కోట్లు. కేవలం 59 నిమిషాల్లో 1600 MSMEలకు 689 కోట్ల రుణాన్ని డెడికేటెడ్ పోర్టల్ ద్వారా మంజూరు చేసిన బ్యాంక్. కేవలం 59 నిమిషాల్లో 1600 MSMEలకు 689 కోట్ల రుణాన్ని డెడికేటెడ్ పోర్టల్ ద్వారా మంజూరు చేసిన బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. మహారాష్ట్రలో 44 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ అమలుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం. మహారాష్ట్రలో 44 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ అమలుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం సౌదీ అరేబియా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2014 నుండి 2018 మధ్యలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం సౌదీ అరేబియా. ఇథియోపియా విమాన దుర్ఘటన తర్వాత భారత్ ఏ విమానాలను నిషేధించింది? బోయింగ్ 737 MAX 8. మార్చి 12న ఏ బ్యాంక్ తన 114వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? కార్పొరేషన్ బ్యాంక్. వయోజనులు, అంధులు, దివ్యాంగులు, బలహీన ఖాతాదారుల కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించిన బ్యాంక్. భారతీయ స్టేట్ బ్యాంక్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ బ్యాంక్ మీడియం టర్మ్ పెరుగుదల రేటును 25 నుంచి 30% అంచనా వేసింది? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ బ్యాంక్ ను ప్రైవేట్ సెక్టర్ లెండర్ గా వర్గీకరించింది? ఐడిబిఐ. ఇక్రా ICRA ప్రకారం 2020 మార్చిలో బ్యాంకుల స్థూల ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిధుల శాతం ఏడు పాయింట్ 9%. ఇరాన్ చెహబహర్ పోర్ట్ ద్వారా ఐక్యరాజ్య సమితి ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషన్ రూటియర్స్ కింద దిగుమతి చేసుకున్న తొలి దేశం ఇరాన్. చెహబహర్ పోర్ట్ ద్వారా ఐక్యరాజ్య సమితి ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషన్ రూటియర్స్ కింద దిగుమతి చేసుకున్న తొలి దేశం ఆఫ్ఘనిస్తాన్. డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే ఏటీఎంల నుండి నగదును తీసుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త సేవ పేరు. యోనో క్యాష్. స్వచ్ భారత్ మిషన్ ను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన పథకం పేరు. సంఘం. తప్పుడు సమాచార నకిలీ వార్తల సవాళ్లను ఎదుర్కోవడానికి నాస్కామ్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న సంస్థ. వాట్సాప్. రాజధాని నగరంలో రవాణా మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
పోలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. ఏ రాష్ట్రంలో సాగు చేసే సిస్సి సుఫారీకి అరెకెనాట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది? ఏ రాష్ట్రంలో సాగు చేసే సిస్సి సుఫారీకి అరెకెనాట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది? కర్ణాటక. సిర్సి సుఫారీ అరెకెనాట్ విభాగంలో కర్ణాటకకు లభించింది. భారత్లో పునరుత్పాదక శక్తి సామర్థ్యం విస్తృతం చేసేందుకు ఆవాడ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏఈపిఎల్తో 50 మిలియన్ల అమెరికన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి. చైనా తయారీదారులను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద రైల్ కోచ్ తయారీదారుగా ఆవిర్భవించిన భారతీయ తయారీదారు చైనా తయారీదారులను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ కోచ్ తయారీదారుగా ఆవిర్భవించిన భారత తయారీదారులు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. యూరోపియన్ యూనియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ యూరోపియన్ యూనియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ ఈయుఐపిఏ సారీ పిఓ నివేదిక ప్రకారం 2019లో ప్రపంచ వాణిజ్య నకిలీ పైరేటెడ్ వస్తువులు ఎంత? 3.3%. ఫిష్ రేటింగ్ నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి శాతం 6.8%. తమ బ్యాంక్ పేరు మార్చాలన్నా ఏ బ్యాంక్ సారీ తమ బ్యాంక్ పేరు మార్చాలన్నా ఏ బ్యాంక్ ప్రతిపాదనను భారతీయ రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది? ఐడిబిఐ బ్యాంక్. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ ప్రపంచ విమానాశ్రయ రద్దీ ర్యాంకింగ్ 2018 ప్రకారం ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాల్లో 12% దక్కించుకున్న భారతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మన హైదరాబాద్ విమానాశ్రయం అండి. స్విఫ్ట్ కార్యకలాపాలకు సంబంధించి నియంత్రణ దిద్దుబాట్లు చేపట్టకపోవడంతో ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఏ బ్యాంకుకు 2 కోట్ల రూపాయల జరిమానా విధించింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. భారతీయ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ న్యూఢిల్లీలో విడుదల చేసిన పుస్తకం ఎవ్రీ అవుట్కమ్స్ కౌంట్స్ రచయిత భారతీయ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ న్యూఢిల్లీలో విడుదల చేసిన పుస్తకం ఎవ్రీ అవుట్ కౌంట్స్ రచయిత నవీన్ చావ్లా. బ్యాంక్ ఆఫ్ బరోడా 6 ఇతర సంస్థలతో కలిసి ప్రారంభించిన వ్యవసాయ డిజిటల్ వేదిక పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా 6 ఇతర సంస్థలతో కలిసి ప్రారంభించిన వ్యవసాయ డిజిటల్ వేదిక పేరు బరోడా కిసాన్. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గ్లోబల్ ఎనర్జీ CO2 స్టేటస్ నివేదిక ప్రకారం 2018లో భారతదేశ శక్తి డిమాండ్ ఎంత శాతం పెరిగింది? 4%. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే లేదా ఏమైనా కమెంట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి అవి ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.